గోపి. రాధా. గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగుంటే నేనెంత అందంగా ఉండేదానో నీకు తెలిసిండేది. నీకు కళ్ళు లేవు కదా. నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నలు నాదాకెందుకు రాణిస్తారు? మ్యాటర్ ఏంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఇప్పిన దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రీ పొలక కళ్ళు తమ్ముడు మోసం చేస్తావా నువ్వు? నీకే ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా. నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ. మిగతా డీటెయిల్స్ నీకెందుకు రా దండగ? మాకు అవసరం లేదు గాని లవ్ చేయరోజు రాఖీలేంటి? నీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆ లోడ్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాగా. ఇది కూడా అంతే. రెండు 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 రండి, అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ. 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి. మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా? వద్దు, నేనున్నాగా. నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళను, మంటొచ్చే బాణం వేస్తాడు. అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి, మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడు కొన్ని దింపాడు, మనం కొన్ని దింపుదాం. అప్పుడు మనోడు దెబ్బకి, వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది, వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడు ఏం చేయాలి అది ఒక్కటే చెప్పు. వాళ్ళు లంచుకుని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపాలి. అయితే లేపేద్దాం. ఎందుకు కొట్టారు సార్? న్యాయం కావాలన్నాడు, లంచం కావాలన్నాడు. ఈ విషయం టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు. ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు. ఓకే, మీరు పడమని. ఓకే సార్. అవును, మీరెవరు? నువ్వు సెల్యూట్ చేయవే? నేను చెయ్యను సార్. సెల్యూట్ చేయి. నేను చెయ్యను సార్. రేయ్, నా పేరు దయా, నాకు లేనిదే అది. సెల్యూట్ చేయి. మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చెయ్యి నరికేసుకుంటా సార్, నరికేసుకుంటా. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆయన ఎవడో రాఖీ పండగ అంట, ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు. అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు. లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించొచ్చని వాడనుకుంటున్నాడు. సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్. హనుమంతుడు లంకను తగలబెట్టాడు, వాడిని తగలబెడతారు. పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు, మీ ఇష్టం సార్. కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఒకడు ఉన్నాడు సార్, ఒకే ఒకడు. వీడే సార్. ప్రేమికులందరూ నా అలాగే అవుట్ వెళ్ళైపోతున్నారన్నా, నాయకుడిపై నువ్వే ముందుకు నడిపించాలన్నా. ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు లవర్స్ని కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్. మీరు ఎప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి, లేదంటే బాధ్యత తీసుకుని వాడు తోలు తీసేయండి. మేము ఎప్పుడు దొరుకుతామని వాడు గ్యాంగ్ వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం. అదేంటి సార్,
అమీర్పేట వెళ్తానారుగా. సీడీ ఎక్కడ తీసుకొచ్చారండి సార్? రాఖీ పండుగ అనుకుంటా, మాట్లాడతారా? ఏం సార్ అలా ఉన్నారు, ఏమైంది సార్? మీకు కన్నీళ్ళు వస్తున్నాయి, మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలా. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే వాడికి మన సీడి ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో కొడదాం సార్. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్. మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని. ప్రేమికుల మీద ఏ దయా లేని దయాగాన్ని నువ్వు నశపెట్టకు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. కాల్చి పారేస్తాను కత్తి గారు, మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను. కత్తి గారా, ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్, కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ రాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు డిబేట్ అనవసరం, వాళ్లే చెప్తారు. వాళ్ళు ఎక్కడ సీడీ తీసుకుని బయటికి వెళ్తే మీరే కరెక్ట్, వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా. ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట, సీడీ అది. సీడియా బాబు, సార్ పక్కన బెంచ్ మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. రై ఎల్రా తీసుకురాబో. సార్ నన్ను చూడాలనుకున్నారు, ఆపేశారే, కొట్టండి సార్, సెల్లింటి కొట్టండి. వాడు ఈ రాఖీ పండగ మనిషిరా? నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి, జెండా పండగ అయితే నాకేంట్రా? అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.